విజయనగరం జిల్లా సాలూరు మండల పరిషత్ ప్రాంగణంలో నియోజకవర్గ అధికారులతో ఎమ్మెల్యే రాజన్న ద్వారా సమావేశమయ్యారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణ పనులు ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరం లేదని చెప్తారు. ఒక నిధులు అక్కడ ఖర్చు చేస్తారు. ఆ ఖర్చు చేసే నిధులు అదనంగా స్థానం ఏదైతే వదిలేస్తారు. వేరే కాకుండా వేరే ఎస్సీ కాలనీలో స్థలం ఇస్తున్నారు సార్. మళ్ళీ పక్కకు కట్టడానికి వైఎస్ఆర్ ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఏజెన్సీ కోసం డెబ్బై ఒకటి రైతు భరోసా కేంద్రాలు మంజూరు అయ్యాయి. అది విలువ 15,47,000. అదే ఆరోగ్యం సంబంధించి వెల్నెస్ బిల్లింగ్లు అవి 48 మంజూరు అయ్యాయి సాలూరు నియోజకవర్గానికి. దాని విలువ 7,17,000, అంటే సుమారు 18 లక్షలు వేసుకోవచ్చు. 7,18,000 48 మంజూరు అయ్యామన్నమాట ఈ ఆరోగ్యానికి సంబంధించి. అలాగే అంగన్వాడి బిల్లింగ్లు కూడా 91 మంజూరు అయ్యేవి, 91 మంజూరు అయ్యాయి. వాటి విలువ 6,83,00,000. 6,83,00,000. ఇవి ఇప్పుడు మీరు ఎందుకంటే ప్రభుత్వం పర్టికులర్ కాదు, ముఖ్యమంత్రి గారు కానీ మంత్రి గారు కానీ కలెక్టర్ పర్టికులర్ ఇక్కడ వర్క్ జరగడం లేదు. జరగనప్పుడు డబ్బులు అనవసరం అలాగే ఉండిపోతున్నాయి. వేరే పనికి వినియోగించుకుంటాం. ఎక్కడైతే కట్టడం లేదో కట్టినంత క్యాన్సిల్ చేసి వేరే పనికి వినియోగించుకుంటాం. కట్టిన దగ్గర పర్వాలేదు, కట్టిన దగ్గర ఈ డబ్బులను తరలించి వేరే పనికి వినియోగించుకుంటాం. కానీ ఎవరైనా కట్టడానికి ముందుకు వస్తే కట్టిస్తాం. అంతే తప్ప భయంతరం ఒక నచ్చినప్పుడు కడతాం, ఇప్పుడు కట్టమంటే కుదరదు. అది ఎవరు కడితే వాళ్ళ దగ్గర ఉంటాయి. ప్రారంభించినప్పుడు పర్వాలేదు పనులు, ప్రారంభించిన వాళ్ళకి మాత్రం ఆటోమేటిక్గా ఫండ్స్ అనేది డైవర్ట్ అయిపోతుంది, దిగువ దగ్గర వెళ్ళిపోతాయి. వర్క్ క్యాన్సిల్ చేస్తాం లేదు పక్కన పెట్టండి, ఫండ్స్ మొత్తం ఇంకొక డైవర్ట్ చేస్తాం. డైవర్ట్ చేస్తే మీరు అప్పుడు ఆ టైంలో మీరు కట్టిన బిల్లు కూడా రాదు, మరి కొత్తగా ఫండ్స్ రావాలి, ఇబ్బంది అవుతుంది. అందుకోసం